हाय फ्रेंड्स, वेलकम टू सूर्य शिल्पम। ईरोजु ना इंट्रोडक्शन मी तो शेयर चेसुकोबोतुन्नानु। असल नेनु एं चेस्तानु एंटि अनेदि मीकु चेप्पबोतुन्नानु अन्नमाट। याक्चुअल गा नाकु ब्यूटी पार्लर उंदि, अयिते पार्लर लो चेसे पने मी तो शेयर चेसुकुंटे बागुंटुंदि कदा अन्नट्टु नेनु ई यूट्यूब चानल स्टार्ट चेसानु। स्टार्ट चेसिन तर्वात నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఇలా ఇలా వీడియోస్ చేస్తూ వస్తున్నాను। మీరు ఇప్పటివరకు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే మీ అభిమానం ఇంకా కొనసాగాలని కోరుకుంటున్నాను। మీరు తలుచుకుంటే నన్ను ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇంకా బాగా నన్ను ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను। మామూలుగా అయితే ఇల్లు, పిల్లలు, షాపు ఇలా టైం అనేది నాకు కుదరదన్నమాట, అందుకే వీడియోస్ పోస్ట్ చేయడం అనేది 4 డేస్కి 5 డేస్కి అలా జరుగుతుంది। దాని గురించి ఏమనుకోవద్దు, ఎందుకంటే షాప్లో వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు నేను వీడియోస్ పోస్ట్ చేయలేను। ఇంకా మా హస్బెండ్ గురించి చెప్పాలంటే ఆయన బిజినెస్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను కానీ ఆయన సరే స్టార్ట్ చేసుకో అన్నారు, అంతేగాని ఏమీ వెనకడుగు వేయమని మాత్రం చెప్పలేదు। ఆయన ఇచ్చిన ధైర్యంతోనే నేను ముందుకు నడుస్తున్నాను। నాకు ఇద్దరు పిల్లలు, బాబు 8th క్లాసు, పాప 4th క్లాసు। ఇంకా పార్లరే కాకుండా నేను శారీస్ లేడీస్కి సంబంధించిన బ్యాంగిల్స్, 1 గ్రామ్ గోల్డ్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కూడా మా షాప్లో అవైలబుల్ ఉంటాయి। నేను వీడియోస్ చేస్తున్నాను కదా, అవన్నీ కూడా మా షాప్లోవే అన్నమాట। అయితే బయట ఉన్న ఆన్లైన్ గ్రూప్స్లో, అంటే వాట్సాప్ గ్రూప్స్లో నేను ఉన్నప్పుడు నేను 700కి అలా సేల్ చేస్తా అన్న శారీస్ వాళ్ళ దగ్గర 950,000 అలా చూడడం జరిగింది। అయ్యో, ఇంత కాస్ట్ పెట్టి వీళ్ళు పర్చేస్ చేస్తున్నారు కదా, మనం కూడా ఇలా ఛానల్లో వీడియోస్ చేసి పోస్ట్ చేస్తే చాలా తక్కువ ధరకి వాళ్ళకి అందించవచ్చు కదా శారీస్ అనేటట్టుగా నేను ఈ వీడియోస్ చేస్తున్నాను అన్నమాట। అయితే మీరు బయట ఆన్లైన్ దాంట్లో కంపేర్ చేసుకుంటే నా దగ్గర ప్రైసెస్ అనేవి తక్కువ ఉంటాయి, అందుకని నేను తక్కువ మార్జిన్తో ఇలా శారీస్ అనేది సేల్ చేయడం స్టార్ట్ చేశాను। అలా వీడియో స్టార్ట్ చేసిన తర్వాత శారీస్ అయితే బాగానే సేల్ అవుతుంది, అంటే తెలిసిన వాళ్ళ వరకే ఇప్పటికైతే ఆర్డర్ చేస్తున్నారు, ఇంకా కొరియర్ అలాంటివి అనేది ఇంకా పంపలేదన్నమాట। అయితే నా బిజినెస్లో ఏంటంటే 10 మంది 10 రకాలుగా ఉంటారు, మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా, వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది షాప్లో। ఇంకా ఏంటంటే అట్లా షాపు బిజీ టైంలో, అంటే సీజన్ టైంలో పండగలప్పుడు పార్లర్ అనేది ఎక్కువ ఉంటుంది, అలా వర్క్ స్ట్రెస్తో కొంచెం కొన్నిసార్లు వీడియోస్ పెట్టలేకపోవచ్చు। ఇప్పుడంటే ఈ కరోనా పీరియడ్లో అంత బయటకు వెళ్ళడం లేదు కాబట్టి నాకు పాసిబుల్ అవుతుంది, నేను వండుకునే వంటలు కానీ లేకపోతే నేను చేసే పని కానీ అలా మీకు షేర్ చేస్తూ ఉన్నాను, బ్యూటీ టిప్స్ కానీ అలా। ఈ ఛానల్కి ఆ పేరు ఎందుకు పెట్టానంటే మా అమ్మగారి పేరు సువర్ణ, నా పేరు వచ్చేసి శిల్ప, అలా ఇద్దరు పేర్లు కలిసేటట్టుగా సువర్ణ శిల్పం అనే పేరు పెట్టుకున్నాను। అంటే అమ్మలకి ఎప్పుడైనా కూతుర్లు బంగారంలానే కనిపిస్తారు కదా, మా అమ్మ మా బంగారు తల్లి అంటది నన్ను, అందుకని అట్లాగే బంగారు బొమ్మ అనే అర్థం కూడా వస్తుంది కదా దానికి, అందుకని అలా ఇద్దరు పేర్లు కలిసేటట్టుగా నేను పెట్టుకున్నాను। ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే వర్కే కాదు, హార్డ్ వర్క్ కూడా కాకుండా లక్ కూడా సపోర్ట్ చేయాలండి, ఎందుకంటే లక్ లేనిది మాత్రం మనం ముందుకు వెళ్ళలేము। మా లక్ సంగతి తర్వాత పక్కకు పెడితే ముందుగా ఏంటంటే హార్డ్ వర్క్, కొంతమంది ఏంటంటే కంటెంట్ ఉండి మనకు తెలిసిన విషయాలు షేర్ చేసినా కూడా ఒక్కొక్కసారి సక్సెస్ కాలేకపోవచ్చు, నేనైతే అలాగే అనుకుని స్టార్ట్ చేశాను। ఏంటంటే ఇన్ని ఇయర్స్లో నేను 2009లో పార్లర్ నేర్చుకున్నాను, అంటే దాదాపుగా 10 ఇయర్స్, 10 ఇయర్స్లో నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసినా కూడా ఇంకా ఏవో కామెంట్స్, ఇంకా ఏదో ఎలాగో చేయాలి అనేది, ఇట్లా చేయడం అనేది ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడతాము, అది చూసి నెగిటివ్ కామెంట్ చేసి తొందరగా డిజ్లైక్ ఇచ్చేస్తారు చాలామంది। నేను అందరినీ అనట్లేదు, చాలా కొంతమంది గురించి చెప్తున్నాను, వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఆ వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఒక డిజ్లైక్ వేస్తే పోలా, ఒక నెగిటివ్ కామెంట్ పెడితే పోలా అన్నట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ ఒక వీడియో కోసం మేము ఎంత కష్టపడతాం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి। అంటే నేననే కాదు చేసేవాళ్ళు, అందరూ అంటే ఖాళీగా ఉండి ఏదో యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ నాది అలా కాదు కదా, ఇల్లు, పిల్లలు, షాప్ అందిట్లో వీడియోస్ అంటే కూడా
అబ్బా చెప్పలేం ఎంత రిస్క్ అయిపోతుందంటే, మా కోసమే ఉన్న చేస్తున్నావా నీ కోసమే కదా అంటారు. అది కరెక్టేనండి. మోనటైజేషన్ అవ్వాలంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 అవర్స్ వాచ్ టైం కావాలి మనకి. ఆ 4000 అవర్స్ వాచ్ టైం మన వీడియో వైరల్ అవుతేనే అంత వాచ్ టైం అనేది మనకి వస్తుంది. ఈలోపుగా ఎవరినన్నా సబ్స్క్రైబ్ చేయమనంటే, అమ్మో మా వల్ల కాదు, మేము షేర్ చేయము, మేమెందుకు చెప్పాలి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటివన్నీ నాకు ఎదురైనాయి. ఫ్రెండ్స్ని అడిగినా కూడా మాకు ఇలాంటివి ఇష్టం ఉండదు, మేము సబ్స్క్రైబ్ చేయమని చెప్పము, మేము చేయము అన్నవి కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా నాకు వాళ్ళంతట వాళ్ళగా వచ్చిన వాళ్ళే. నేనైతే ఎవరిని సబ్స్క్రైబ్ చెయ్యి, నాకు ఛానల్ ఉందని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే చెప్పాను కదా, ఒక ఎదురుదెబ్బ అనేది తగిలితేనే మనకి ఎలా ముందుకు నడవాలనేది తెలుస్తుంది. నాకు అలాంటి ఎదురుదెబ్బలు నా జీవితంలో చాలానే తగిలినాయి. ఈ యూట్యూబ్ విషయంలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. సపోర్ట్ చేయమని అడిగిన వాళ్ళనే మేము చేయము అని చెప్పినప్పుడు నేను ఏమాత్రం బాధపడలేదు. మనలో టాలెంట్ ఉంటే మనం ఆటోమేటిక్గా సక్సెస్ కాగలం అనేది నా నమ్మకం. నా నమ్మకం నన్ను ముందుకు నడిపిస్తుందని అనుకుంటున్నాను. దాంతోపాటు మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను. ఏంటంటే ఏదో సోది చెప్పేసి, ఏదో ఒక విషయాన్ని ఎక్కడో చూసి తీసుకొచ్చేసి మన దాంట్లో చేసేసి వాయిస్ డబ్బింగ్లు ఇచ్చుకుని అలాంటి అలవాట్లు నాకు లేనే లేవు. ఏదైనా ప్రాక్టికల్గా చేస్తేనే నేను మీ ముందుకు తెస్తాను. నేను చేసుకునే వంటైనా కావచ్చు, బ్యూటీ టిప్సే కావచ్చు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, పెయింటింగ్స్ ఏవైనా కూడా నేను చేసి నాకు ఉపయోగం ఉంది, ఇది బాగుంది, ఇది షేర్ చేయొచ్చు అనుకుంటేనే నేను షేర్ చేస్తాను. అదండి నా పద్ధతి. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నా ఇంట్రడక్షన్ అయితే తెలిసింది కదా. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, నా వీడియోస్కి లైక్ చేయాలి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. ఆ గార్డెనింగే అసలు నన్ను ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ప్రోత్సహించింది అనుకోవాలి. మొక్కల గురించి వీడియోస్ చూస్తూ ఆ మొక్కలకు వచ్చే చీడపీడలు ఎలా నివారించుకోవాలి, నా చెట్లు ఎలా ఫ్లవర్స్ రావాలి, నా ప్లాంట్స్ ఇంకా ఎలా వెజిటబుల్స్ రావాలి, ఆకుకూరలు ఎలా పెంచుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ చూస్తూ నేను యూట్యూబ్కి అడిక్ట్ అయిపోయాననే చెప్పాలి. ఇలా స్టార్ట్ చేస్తాను ఛానల్ అన్నప్పుడు కూడా మా వారు ఏమనలేదు, స్టార్ట్ చేసుకో నీ ఇష్టం అన్నారు. అంత సపోర్ట్ ఉంటేనే కదా మనం ఒక పనిలో ముందుకెళ్ళగలం. నా ఫ్యామిలీ వచ్చేసి నాకు చాలా సపోర్ట్ చేసేది ఈ విషయంలో. అలాగే మీరు కూడా నన్ను ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా నాకు ఖాళీ టైంలో పెయింటింగ్స్, శారీ పెయింటింగ్స్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అలాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఖాళీగా ఉండకుండా, ఆ సమయాన్ని వృధా చేయకుండా అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఏదో ఒకటి చేయాలనే తపన చిన్నప్పటి నుంచి కూడా కొంచెం మొండితనం ఎక్కువ. అలాంటి మొండితనం కూడా నన్ను ఈరోజు ఇలా నిలబెట్టిందని నేను అనుకుంటాను. నా వర్క్ విషయానికి వస్తే నేను సక్సెస్ సాధించాననే చెప్పుకోవాలి. నా బిజినెస్లో కానీ, షాప్లో కానీ, ఈ యూట్యూబ్లో కూడా మీ వల్ల నాకు సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.